మనసు కరగటం లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు పెట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో, భూమిలోనే కాదు మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఈ కంతా మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికి? ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట, 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నేళ్ళు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని? మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు. ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడు దేవుడైతే, ఈ ఊరికి ఆయనే దేవుడు. ఆ దేవుడికి ఇంకో పేరే రాయుడు. పాపా రాయుడు, పాపా రాయుడు. సమస్య అయ్యా, ఊరికి కరువు వచ్చింది. అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయ్యా. పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య, అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి, నవరంధ్రాలను బిగించి, ఆలోచించి ఈ నా తీర్పు ప్రకటిస్తున్నాను. దాహంతో అలమటిస్తున్న నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళివ్వండి. అంత సమయం లేదయ్యా, మరో 5 నిమిషాలు వారి చేత నీళ్లు తాగించిపోతే చచ్చిపోతారయ్యా. పూజారి, మరేంటిప్పుడు దీనికి పరిష్కారం? నృత్యం. సంగీతానికి శిలలు, నృత్యానికి మేఘాలు కరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఆ నాట్యానికి ఆకాశం కరిగి వెంటనే వర్షం పడాలి. అందుకు ఆ నటరాజైన శివుడే మార్గం చూపించాలి. ఆకాశంలో మేఘాలన్నీ ఆవేశంతో ఏకం కాని ఊపిరి శబ్దం జదలో శంఖం పూరించే వేళ, నెట్టూర్పుల్లో నిర్వేదాన్ని, పడగాలుల్లో సందేశాన్ని, పడగళ్ళయ్యే ఆహ్వానాన్ని పంపించే వేళ, పాదమే ఆడే నాదం ధమరుకమే కాదా, ప్రాణమే చేసే గానం గంగకు గుడి కాదా, గొంతులో దాహం దేహం దహించే వేళ, నటరాజుగా రాజుని నేరుగా చూసిన నింగిక నేలకు నది కాదా. నిమిషం విషమైతే గళమే, సిద్ధం అని చెప్పే శివతత్వమే వేషం, వేయించే నాట్యం చేయిస్తే మేఘం పులకించదా. ఊరికే బాధే మోసే రాజే కాడంటూ, ఊరికై యుద్ధం చేసే శక్తి ఉందంటూ, మండిన హోమంలో నా సమిధే తానంటూ, తన దేహమే మబ్బుక స్వేదమే బానక గొంతులు నేరుగా తడిపేనా.
నేనున్నానంటూ, గొంతులో కరణం నేనే మోస్తానే అంటూ, అమృతం పంచే తీరు చూస్తూ ఊరంతా, తన మాటని గీతక చేతని లీలక దేవుని తీరుగా కొలిచేలా. అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను, ముగ్గురికి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా, ఇది మిగిలిపోయింది, తమరే ఏదో చెయ్యండి అయ్యా. గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు, మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడుగుతే కాదనగలనా? నానా, వాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నాన్న. మీ అన్నం మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు అయ్యా. ఎరా రంగా, ఏం కావాలో అడగరా, నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు, చెప్పరా?